ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्विमुक्तेन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सामदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। प्रभु जी नमो ओम वासुदेवा व्यास देवाय भगवती वासुदेवाय। ఇరవయో శ్లోకం వరకు కూడా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు జన్మించడం అనేది జరిగిపోయింది. హిరణ్యాక్షుడు ఎలా ఎలా ఉన్నాయి ఆయన కర్మలు అనేటువంటి విషయం చెప్తున్నారు. హిరణ్యాక్షుడు యొక్క కర్మలు ఎప్పుడు కూడా సోదరుడైనటువంటి హిరణ్యకశిపుడికి సంతోషాన్ని కలిగించే విధంగానే ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే హిరణ్యకశిపుడిని సంతృప్తి పరచడం కోసం హిరణ్యాక్షుడు గదను చేతిలో పట్టుకొని యుద్ధ ఉత్సాహంతో విశ్వం మొత్తం కూడా పర్యటించడం అనేది స్టార్ట్ చేశాడు అన్నమాట. అంటే ఎంతసేపటికి యుద్ధం చేయాలి కొట్లాడాలి అంటే అసురుల యొక్క స్వభావం అన్నమాట. సో ఆ అసురు స్వభావం అనేటువంటిది చూపిస్తున్నారు అన్నమాట. సో అందుకనే ఆయన విశ్వం మొత్తం కూడా పర్యటించి విశ్వంలో ఉన్నటువంటి బలమైనటువంటి అందరినీ ఎదుర్కోవడం వాళ్ళతోటి యుద్ధం చేయడం వాళ్ళని గెలవడం సో దానివల్ల హిరణ్యకశిపుడు కూడా సంతోషపడతారు అన్నమాట. సో ఆ విధంగా హిరణ్యాక్షుడు శక్తిమంతుడు అయ్యారు. విశ్వంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఏలటం అనేది జరుగుతుందన్నమాట. సో 21వ శ్లోకం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. తం వీక్ష దుస్సహజవం తం వీక్ష దుస్సహజవం రణత్కాంచన నూపురం రణత్కాంచన నూపురం వైజయంత్యాస్రజాజుష్టం వైజయంత్యాస్రజాజుష్టం హంసన్యస్తమహాగదం హంసన్యస్తమహాగదం. హిరణ్యాక్షుని ఒడి దుస్సహముగా ఉండెను. అతడు పాదములందు బంగారు అందెలను కలిగి ఉండెను. ఘనమగు పూమాలలచే అలంకృతుడై ఉండెను. గొప్పదైనటువంటి గదను అతడు తన భుజముపై నిలుపుకొని ఉండెను. హిరణ్యాక్షుడు చూడడానికి ఎలా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. దుస్సహముగా అంటే నిరోధింపలేనంతటగా నిరోధింప సాధ్యం కానంతగా ఆయన ఉన్నారు అని.
మనోవీర్య వరోత్సిక్తం మనోవీర్య వరోత్సిక్తం అశ్రున్య మకుతో భయం అశ్రున్య మకుతో భయం భీతా నిలిల్యరే దేవా భీతా నిలిల్యరే దేవా త్రాక్షత్రస్తా ఇవాహయః త్రాక్షత్రస్తా ఇవాహయః దేహశక్తి మనోశక్తి వరధానములతో అతడు గర్వితుడయ్యను. ఎవరి చేతను అతనికి మృత్యు భయము లేకుండెను. అతనిని అడ్డగించు వారే లేరు. కనుకనే దేవతలు అతనిని గాంచుచునే మిగులు వీతావహులేరు. గరుడుని భయమున పన్నగములు దాగినటువంటి రీతి భయపడి దాగి ఉండిరి. అంటే గరుడుని చూస్తే కనుక ఏ విధంగా అయితే పాములు దాక్కుంటాయో ఆ విధంగా హిరణ్యాక్షుని చూసి దేవతలు కూడా దాక్కోవడం అనేది స్టార్ట్ చేశారన్నమాట. ఆయన బలం అంతగా పెరిగిపోయింది. ఆయన ఎవరినైనా సరే జయిస్తున్నారు. ఆయన బలం చూసుకుని ఆయన గర్వితుడు కూడా అయ్యారు అని చెప్తున్నారు. మృత్యు భయం కూడా ఆయనకి లేదు. ఆయన అడ్డగించే వాళ్లే లేకపోవడంతో దేవతలు కూడా భయపడ్డారు అని చెప్తున్నారు. ఇతడ వివరింపబడినట్లుగా అసురులు సాధారణంగా దృఢకాయులై ఉండరు. కనుకచే వారు మనోస్థితియు పటిష్టముగా ఉండరు. అంతేకాక వారి శక్తియు అసాధారణముగా ఉండరు. ఈ విశ్వమునందలి ఏ జీవి చేతను సంహరింపబడినటువంటి వరమును బడిసినటువంటి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు దాదాపుగా అమరులైరి. ఆ విధంగా వారు పూర్తిగా భయరహితులైరి. సో హిరణ్యాక్షుడికి హిరణ్యకశిపుడికి దాదాపుగా అమరత్వం అంటే ఎవరి చేత చంపబడకపోవడం అనేటువంటి వరం ఉంది కాబట్టి వాళ్ళు దాదాపుగా అమరత్వంతో సమానమైనటువంటి వరాన్ని పొందేసరికి వాళ్ళని జయించడం అనేది ఎవరి వల్ల సాధ్యం కావట్లేదు అని చెప్తున్నారు. అందువల్ల కూడా వాళ్ళలో భయం లేకుండా ఉంది. సవైతిరోహితాన్ దృష్ట్వా మహసాస్వేన దైత్యరాట్ సేంద్రాన్ దేవ గణాన్ క్షీభాన్ అపశ్యన్ వ్యనదద్భృశం గతమునందు అధికార మత్తులో ఉన్నటువంటి ఇంద్రాది దేవతలను గానక ఆ దైత్య ప్రముఖుడు తన పరాక్రమము ఎదుట వారు పలాయనమగుటను గాంచి బిగ్గరగా గర్జించెను. అంటే ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార మత్తులో ఉన్నటువంటి ఇంద్రుడు మళ్ళీ ఇతర దేవతలు అందరూ కూడా ఎప్పుడైతే ఈ దైత్యరాజును చూశారో వాళ్ళు పలాయనం చేస్తున్నారు. అలా పలాయనం చేయడానికి చూసినటువంటి హిరణ్యాక్షుడు ఏం చేస్తున్నాడండి, బిగ్గరగా గర్జిస్తున్నాడు అనమాట. అంటే గర్వం అనేది ఆయన అరుపులో ఆయన నవ్వులో కనిపించే విధంగా అరవడం అనమాట. తతో నివృత్తః క్రీడిష్యన్ గంభీరం భీమనిస్వనం విజగాహే మహాసత్వో వార్ధిమ్మత్త ఇవ ద్విపహ మత్త గజమును పోలినటువంటి మహాదానవుడు స్వర్గలోకము నుండి వెనుదిరిగిన పిమ్మట భయంకరముగా గర్జించు సముద్రపు లోతులలోనికి క్రీడార్థమై ప్రవేశించను. అంటే ఇక్కడ ఏనుగుతోటి పోలుస్తున్నాడు. మత్త గజము అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఏనుగు ఉన్నటువంటి శక్తిని ప్రదర్శించేటువంటి విధానం కూడా పరాకాష్ఠకి చేరినప్పుడు ఎలా ఉంటుందో అలా అనమాట. మత్త గజంలో చేరినటువంటి ఈ మత్త గజాన్ని పోలినటువంటి ఈ దానవుడు ఏం చేస్తున్నాడంటే భయంకరంగా గర్జిస్తూ సముద్రపు లోపలికి వెళ్ళిపోయారనమాట ఆడుకోవడానికి. సో క్రీడార్థమై ప్రవేశించను అంటున్నారు. అంటే వాళ్ళకి సరదా అనమాట, అందరినీ ఓడించడం యుద్ధం చేయడం అనేటువంటిది వాళ్ళకి సరదా అనమాట. ఆ సరదా కోసం ఆయన సముద్రం లోపలికి వెళ్ళారు. తస్మిన్ ప్రవిష్టే వరుణస్య సైనిక యాదో గణాః సన్నదియః ససాధ్వసాః
ఆహన్యమానా అపి తస్య వర్చసాం ఆహన్యమానా అపి తస్య వర్చసాం ప్రదర్శితా దూరతరం ప్రదుద్రువౌ ప్రదర్శితా దూరతరం ప్రదుద్రువు అతడు సముద్రమునందు ప్రవేశింపగనే వరుణుని సేనయ్యకు జలచరములు అన్నీను భయభీతులై పారిపోయిన ఆ విధముగా బల ప్రయోగము చేయకనే హిరణ్యాక్షుడు తన తేజమును ప్రదర్శించను. అంటే చూసారు వరుణుడు అంటే వరుణదేవుడి యొక్క సేన ఎవరైతే ఉంటారంటే నీళ్ళల్లో నివసించేటువంటి జీవజాతులు ఇవన్నీ కూడా జలచరాలన్నీ కూడా ఆయన చూసి భయపడి పారిపోయినాయి అన్నమాట. అంటే ఆయన్ని బలం ప్రయోగించక ముందు బలం ప్రయోగించకపోయినా కానీ ఆయన యొక్క బలాన్ని ప్రదర్శించినట్లు అంటే ఆయన యొక్క తేజస్సుని ప్రదర్శించేసినట్లు అనమాట. అంటే కొంతమంది మాటతోటో లేకపోతే కొంతమంది నడిచి వస్తుంటేనే కూడా పక్కన వాళ్ళు భయపడిపోతారు అన్నమాట. సో బల ప్రయోగం చేయకుండానే అది ప్రదర్శితమైంది అని చెప్తున్నారు. లౌకికులకు దానవులు కొన్ని మార్లు గొప్ప శక్తిమంతులుగా గోచరించుచు ప్రపంచమంతటిలో తమ ఆధిపత్యమును సుస్థాపితము చేయనట్లు కనబడవచ్చును. ఇతడును హిరణ్యాక్షుడు దానవ బలముచే తన ఆధిపత్యమును విశ్వమంతటను వాస్తవముగా సుస్థాపితము కావించినట్లు గోచరించుచున్నది. దేవతలు అతని అసాధారణ బలముచే భీతావహులయ్యి హిరణ్యాక్ష హిరణ్యకశిపులచే అంతరిక్షమందలి దేవతలే కాక సముద్రములందలి జలచరముల సైతము భీతిల్లినది. ఇంతకు ముందు శ్లోకం వరకు ఓన్లీ దేవతల వరకే పారిపోయారు. ఏ విధంగా ఒక ఉపమానం కూడా చెప్పారు, గరుడుని చూసినప్పుడు పాములు ఏ విధంగా అయితే దాక్కుంటాయో ఆ విధంగా దేవతలు కూడా రాక్షసుడైనటువంటి హిరణ్యాక్షుడిని చూసినప్పుడు దాక్కోవడం అనేది జరిగింది. తర్వాత వరుణదేవుడు యొక్క సేన అయినటువంటి జలచరాలన్నీ కూడా ఆయన చూసి భయపడ్డాయి. అంటే దేవతలు పైలోకాల్లో దేవతలు నీళ్ళల్లో ఉన్నటువంటి జీవజాతులు కూడా భయపడుతున్నాయి అని చెప్తున్నారు. స వర్ష పూగాను దధౌ మహాబల చరణ్ మహోర్మీన్ శ్వసనేరితాన్ ముహు మౌర్యాభిజ్ఞే ఘనయా విభావరీం సముద్రమునందు పెక్కు సంవత్సరముల చరించుచు మహాబలుడు హిరణ్యాక్షుడు ప్రచండ వాయువుచే కలిగినటువంటి అలలను తన ఇనుప గదచే మరల మరల మెత్తుచు వరుణ నగరమగు విభావరిని చేరును. అంటే కొన్ని సంవత్సరాల పాటు నీళ్ళల్లోనే ఉన్నారు ఆయన. అలలు ఏవైతే వస్తున్నాయో అలలను కూడా ఆయన గదతోటి కొడుతున్నారనమాట. కొడుతూ ఆ విధంగా విభావరిని చేరును. ఏంటిదంటది వరుణుడి యొక్క నగరం, వరుణుడి యొక్క అంటే వరుణదేవుడు ఉండేటువంటి ప్రదేశం అనమాట. అక్కడికి చేరుకున్నారు, విభావరిని చేరును. వరుణుడు జలమునకు అధిష్టాన దేవత. విభావరి అని తెలియబడు అతని పురము జలాంతర్భాగమునందు కలదు. తత్రో ఫలభ్యాసుర లోకపాలకం యాదో గణానాం ఋషభం ప్రచేతసం అంటే వరుణదేవుడు అని. స్మయన్ ప్రలబ్ధం ప్రణిపత్య నీచవా జఘాధమే దేహ్యధిరాజ సంయుగం జలచరములకు ప్రభువును విశ్వమునందలి అధోలోకములకు పాలకుడును అనగా సాధారణంగా ఇచ్చిన దానవులు వసించారు. అధోలోకంలో అంటే భూమి కంటే కింద లోకాలు. విశ్వమునందలి అధోలోకములకు పాలకుడు వరుణునకు విభావరీపురము నివాస స్థానం. అచట హిరణ్యాక్షుడు నీచ కులజుని వలె
వరుణుని పాద పాదములపై పడి ఓ దేవదేవ నాకు యుద్ధ భిక్షణ వసగము అని అతనితో పరిహాసము చేయుచు వ్యంగ్యముగా పలికెను. అంటే వరుణుడితోటి యుద్ధం చేయాలని కోరుకుంటున్నట్లు వరుణుణ్ణి అడిగారనమాట. నాకు యుద్ధ భిక్షణ పెట్టమని వ్యంగ్యంగా అనమాట పరిహాసం చేస్తూ ఆయన వరుణదేవుడిని ఛాలెంజ్ చేశారనమాట. దానవ ప్రవృత్తి కలవాడు ఎల్లవేడా ఇతరులతోటి పంతమాడుచు వారి ఆస్తిని బలవంతంగా ఆక్రమించుకుని యత్నించడు, ఏమాత్రము యుద్ధవాంచలేని వ్యక్తి నుండి యుద్ధమును భిక్షగా కోరిన హిరణ్యాక్షుడి నుండి ఈ లక్షణములు ఇచ్చిన పూర్తిగా ప్రదర్శితమైనవి. అవతల వాళ్లతో అవతల వాళ్ళు యుద్ధం చేయడానికి ఇంట్రెస్ట్ చూపినప్పుడు యుద్ధం చేయరనమాట. కాబట్టి ఇక్కడ యుద్ధ భిక్ష పెట్టు అంటే నాతో యుద్ధం చేయడానికి నువ్వు ఒప్పుకో, నాతో యుద్ధం చేయడానికి రా అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం అనమాట. ఎప్పుడైతే ఆయన అవతల వాడు యుద్ధం చేయడానికి సన్నద్ధుడవుతాడో అప్పుడే చేస్తాడనమాట. సో అంతేగాని డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఈయనే వాళ్ళ మీద అటాక్ చేసి చేయట్లేదు అనమాట. సో యుద్ధం చేయడానికి ముందు వాళ్ళని అడుగుతున్నారు. త్వం లోక పాలో అధి ప్రతిర్గ్రహశ్రవా, వీర్యాపహో దుర్మధ వీరమానినాం, విజిత్య లోకే అఖిల దైత్య దానవాన్, యద్రాజ సూయేన పురాయ జత్ ప్రభో, నీవే సమస్త విశ్వ పాలకుడు, విస్తృతముగు యశస్సునకు అధిపతివి, దురహంకార దురభిమాన సైనికుల బలమును నశింపజేసి ప్రపంచమునందరి దైత్య దానవులందరినీ జయించి నీ ఒక మారు రాజసూయ యజ్ఞమునందును నిర్వహించి ఉండివి. అంటే వరుణదేవుణ్ణి ఉద్దేశించి అంటున్నారనమాట హిరణ్యాక్షుడు, విశ్వపాలకుడివి నువ్వే, విస్తృతమైనటువంటి యశస్సుకి అధిపతివి నువ్వే, దురహంకార దృఢమైన సైనికుల బలమును నశింపజేసి ప్రపంచమనందలి దైత్య దానవులందరినీ జయించి నీ ఒక మారు రాజసూయ యజ్ఞమును నిర్వహించి. అంటే వరుణుని యొక్క ఫలాన్ని ఈయన పరిచయం చేస్తున్నాడు ఒకసారి, నువ్వు అంత గొప్పోడివి అందుకనే నువ్వు నాతోటి యుద్ధం చెయ్యి అని అడుగుతున్నా. సయేవ ముత్సిక్త మధేన విద్విష, దృఢం ప్రలబ్ధో భగవాన పాంపతి, రోషం సముత్తం శమయన్ స్వయాధియా, వ్యవోచ దంగోపశమం ఘతావయం, మధోన్మత్తుడైనటువంటి శత్రువుచే ఆ విధముగా పరిహసింపబడి పూజనీయుడు వరుణుడు మిగులు క్రుద్ధుడయ్యను. కానీ అతడు తన యందు పెళ్ళుబుకినటువంటి కోపమును వివేకము చే అణుచుకుని, ఓ ప్రియుడా, ముసలివాడమైనందున యుద్ధమునకు తగనని రణకార్యము నుండి నేను ఇప్పుడు విరమించుచున్నాను అని ప్రత్యుత్తరం. ఆయనకు వచ్చినటువంటి కోపాన్ని తెలియజేయాలన్నమాట వరుణదేవుడు. ఏ విధంగా ఎందుకు కోపం వచ్చింది అంటే, ఒక శత్రువు ఈయనని పరిహాసం చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటల్ని విన్నప్పుడు వరుణదేవుడికి కూడా హిరణ్యాక్షుడి మీద కోపం వచ్చింది. కానీ వరుణదేవుడు యుద్ధం చేయొచ్చు, కానీ యుద్ధం చేయకుండగా ఎందుకు ఆయనకు ముందే తెలుసు, ఎందుకు హిరణ్యాక్షుడితో యుద్ధం చేసినా కానీ మనం గెలవము, ఎందుకంటే ఆయన్ని చంపేటువంటి చంపకూడదు అనేటువంటి వరం ఏ దేవతతోటి కూడా ఆయన ఆల్రెడీ పొంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళతోటి యుద్ధం చేసేదానికంటే కూడా అలాంటి వాళ్ళతోటి కోపం వచ్చినా కానీ అంచుకొని ఆ కోపాన్ని వ్యక్తపరచకుండా ఉండడం అనేది మంచిది అని చెప్పేసి వరుణదేవుడికి తెలుసు. కాబట్టి వరుణదేవుడు, ఈ రణకార్యాన్ని నేను ఇప్పుడు చేయలేను, ఎందుకంటే నాకు ముసల్తనం అయిపోయింది, నేను యుద్ధానికి తగను అని చెప్పేసి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చారనమాట హిరణ్యాక్షుడికి. మనము గాంచుచున్నట్లుగా యుద్ధాభిలాషులకు లౌకికులు ఎట్టి కారణము లేకనే సర్వదా యుద్ధమును సృష్టించుచుందురు. అంటే ఏదో ఒక లాభం కోసం, ఏదో ఒకటి పొందడం కోసం అవతల వాళ్ళని హింసించడం లేకపోతే యుద్ధం చేయడం, ఇవన్నీ కూడా లౌకికులు చేస్తూ ఉంటారనమాట. సో అలా చేసినప్పుడు కనుక మనం కూడా రెచ్చిపోయామనుకోండి, మనకే నష్టం అనమాట.
పశ్యామి నాణ్యం పురుషాత్ పురాతనాత్ పశ్యామి నాణ్యం పురుషాత్ పురాతనాత్ యః సంయుగే త్వాం రణమార్గకోవిదం ఆరాధయిష్యత్యాసురర్షభేహితం మనస్వినోయం వృణతే భవాదృశాః యుద్ధ కోవిదుడవగు నిన్ను రణమున సంతృష్టి పరచగలవాడు పురాణ పురుషులకు విష్ణు భగవానుడు తప్ప మరి ఎవ్వరును ఉన్నట్లు కనబడటలేదు. అంటే నిన్ను యుద్ధంలో ఓడించగలిగినటువంటి శక్తి ఓన్లీ విష్ణు భగవానుడికి మాత్రమే ఉంది, కానీ ఇంకెవరికీ లేదు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నీకు అంత బలం ఉంది, ఇంత బలం ఉంది అని చెప్పి రెచ్చగొట్టడం, నువ్వు ఒకవేళ గెలవలేనటువంటి వ్యక్తిని ఆయనకి పరిచయం చేస్తే, అంటే ఎవరితోటి యుద్ధం చేస్తే నువ్వు ఓడిపోతావు అనేటువంటి విషయం చెప్తే, నీ బలాన్ని నిజంగా ప్రయోగించాలి అంటే పోయి విష్ణు భగవానుడితోటి యుద్ధం చెయ్యి అని చెప్పడం అన్నమాట. కనుక ఓ అసలువర్య, మీ వంటి వీరులు సైతము శ్లాఘించినటువంటి ఆ దేవదేవుణ్ణి కడకే, సో విష్ణు భగవానుడు మాత్రమే నిన్ను జయించగలను, అలాంటి విష్ణు భగవానుడి దగ్గరికే నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి అని చెప్తున్నాను అనమాట. ప్రపంచ శాంతిని అనవసరముగా భగ్నము కావించు స్వభావము కలిగినటువంటి కలహమారి లౌకిక యోధులు నిజమునకు భగవానుని చేతనే శిక్షింపబడదు. కనుకనే యుద్ధోత్సాహమును సంతృప్తి పరుచుకున్నందుకు విష్ణువుతో యుద్ధము కావించటే ఉత్తమ విధానము అని హిరణ్యాక్షునికి వరుణుడు ఉపదేశమించెను. అంటే నువ్వు లౌకికులు చేసేటువంటి ఈ అనవసరంగా చేసేటువంటి భగ్నం ఏదైతే ఉందో దానిని ఓన్లీ విష్ణు భగవానుడు మాత్రమే శిక్షిస్తారు అలాంటి వాళ్ళకి, అలాంటి లౌకికమైనటువంటి వాళ్ళకి. సో అందుకనే వీళ్ళని విష్ణు భగవానుడి దగ్గరికి పంపించడమే కరెక్ట్ అని చెప్పేసి హిరణ్యాక్షుడికి వరుణుడు ఉపదేశం ఇచ్చారనమాట. తం వీరమారాధ అభిపద్య విస్మయ శయిష్యసే వీరశయే స్వభిర్వృత యస్త్వద్విధానాం అసతాం ప్రశాంతయే రూపాణి ధత్తే సదనుగ్రహేచ్ఛయా వరుణుడు ఇంకను ఇట్లు పలికెను, అతనిని చేరినంతనే నీ ధర్మమంతయు ఒక్కమారుగా అణిగిపోయి శాశ్వత నిద్రకై సునకములు చేయ చుట్టబడి రణరంగమున శయనింపగలవు. నీ వంటి దుష్టులను నశింపజేసి సాధువులయ్యడ కరుణను చూపటికే అతడు వరాహాది పలు అవతారములను దాల్చును. వరుణదేవుడు చెప్తున్నాడు, నిన్ను నువ్వు గనక ఒక్కసారి విష్ణు భగవాన్ని ఎదుర్కొంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడు, శాశ్వత నిద్రకి వెళ్ళిపోతావు నువ్వు, అంటే చచ్చిపోతావు నువ్వు. తర్వాత సునకముల చే చుట్టబడతావు, అంటే శవం చుట్టూ ఏ విధంగా అయితే సునకముల చే చుట్టబడి రణరంగమున శయనింపగలవు, అంటే ఆయనతోటి ఎప్పుడైతే యుద్ధం చేస్తావో ఆ యుద్ధ రంగంలోనే నువ్వు చంపబడతావు అని చెప్తున్నారు. నీ వంటి దుష్టులను నశింపజేసి సాధువుల ఇడ కరుణను చూపటికే అతడు వరాహాది అవతారములను దాల్చును. దుష్ట శిక్షణ, సాధురక్షణ, ఈ రెండు చేయడానికే భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తారు అని మనకి భగవద్గీతలో కూడా చెప్పారు. అంటే భగవంతుడి యొక్క అవతారానికి ఇది కూడా ఆ కారణాన్ని కూడా చెప్తూ వరుణదేవుడు చెప్తున్నారు, నీలాంటి అసురులను చంపడం కోసం, సాధువులను రక్షించడం కోసం భగవంతుడు అవతారాలు తీసుకుంటాడు. ఆ అవతారాల్లో వరాహం కూడా ఒక అవతారము, అలాంటి అవతారం చేతిలోనే నువ్వు చస్తావు, వెళ్ళు ఆయనతో యుద్ధం చెయ్యి అని చెప్పేసి చెప్తున్నారు. తమ దేహములు పాంచభౌతికమైనవి, మరణించిన పిదప అవి కుక్కలకు రాభందులకు ఆహారము కాగలమనియు అసురులు ఎరగరు. వరాహావతారమున గల విష్ణు భగవాన్ని చెంతకి ఏగమనియు అంతటా ఉగ్రమగు యుద్ధము చేయవలనన్నటి తపన సంతృష్టి చెంది శక్తివంతమగు దేహము నశించిపోగలదనియు హిరణ్యాక్షుడుకు వరుణుడు ఉపదేశించను. అంటే నీ గర్వం అణిగిపోతుంది ఎప్పుడు, ఓడిపోయినప్పుడు అణుగుతుంది అన్నమాట. సో ఇప్పటి వరకు నిన్ను ఓడించేవాడు ఎవడు లేడు, నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు యుద్ధం చేస్తే నువ్వే గెలుస్తావు, కాబట్టి నిన్ను ఓడించగలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే విష్ణు భగవానుడు. ఆయన నీలాంటి వాళ్ళని చంపడానికి అవతారాలు ఎత్తి మరీ వస్తారు, అందులో ఒకటి వరాహావతారం,
ఆయన ప్రస్తుతం వరాహావతారంలో ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆయనతోటి యుద్ధం చెయ్యి అని చెప్పేసి చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం నందలి విశ్వపు సమస్త దిక్కులను హిరణ్యాక్షుడు జయించుట అను తృతీయ స్కంధంలోని 17వ అధ్యాయంకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 17 అధ్యాయాలు కంప్లీట్ అయిందండి. సో ఈ 17వ అధ్యాయంలో హిరణ్యాక్షుడు తన శక్తి మొత్తాన్ని కూడా విశ్వానికి పరిచయం చేయటం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు హిరణ్యాక్షుణ్ణి విష్ణు భగవానుడి దగ్గరికి పంపించడం అనేది జరిగింది వరుణదేవుడితోటి. సో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో వరాహ భగవానుడికి హిరణ్యాక్షుడికి మధ్య జరిగేటువంటి యుద్ధ సన్నివేశం ఉంటుందండి.